ఛానల్ అంటే ప్రేమతో మెడిటేషన్ ఛానల్ ప్రేమ ఛానల్ ఆప్యాయంగా అనురాగంతో మనం మాట్లాడదాం ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోబెట్టి మీరు కాకపోతే ఇంకొకళ్ళు కూర్చోబెట్టి మంచిళ్ళు ఇచ్చి సార్ కూర్చోండి సార్ ఎవరు కావాలి మీకన్నా అనుకోండి ఆయన సొగం అక్కడికి హ్యాపీ అవుతాడు ఎందుకంటే మనం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది కదా అవునా కదా ఆ చేసేటప్పుడు మనం పవిత్రంగా ఉండాలి మనం పెట్టే భోజనం కూడా మంచి భోజనం పెట్టాలి మంచి రైస్తో పెట్టాలి ఆప్యాయంగా పెట్టాలి అనురాగంగా పెట్టాలి అర్థమైందా మనం అట్ట మనం చూడాలి వాళ్ళని చూసినప్పుడే ఉంటుంది డెడికేషన్తో చేయండి మన వర్క్ అని చేయండి మనసా భాషా కర్మని ఫుల్ ఇన్వాల్వ్ చేయండి ఇంకోటి చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు నీకు ముందు చెప్పడం చేసి చూపించడం అంతే మీరు ఊహించరండి ఇంకోసారి చెప్తున్నాను పీఎంసీ ఏ లెవెల్కి వెళ్తుందో మీరు ఊహించరు నాకు ఈ ఫార్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ కార్పొరేట్ క్లయింట్స్ మాట్లాడుతున్నా డీల్ చేస్తున్నా నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఇండియా వీఆర్ డూయింగ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో మ్యాడియా వితౌట్ అపాయింట్మెంట్ కెన్ ఏబుల్ టు మీట్ మీ బట్ అనొచ్చు మీరు ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం పత్రికారు ఇచ్చిన అవకాశం మా డైరెక్ట్ ఇచ్చిన అవకాశం ఇప్పుడు మార్కెట్లు ఎక్కడ పోయినా అండి పీఎంసీ పిఎంసి పిఎంసీ ఇంత షార్ట్ టైంలో ఎంత అంటే అది మా పత్రికారి సంకల్పం మా పత్రికారి దీవెన ప్లస్ మా పనిచేసే వాళ్ళందరూ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎంత నిష్ఠాతలైన డైరెక్టర్స్ ఉన్నారంటే మీరు ముగ్గురిని తీస్తూ వాళ్ళని ఒళ్ళిపెట్టండి ఒక చిద్ద నాగేశ్వరరావు గారు హోలీ సోల్ తాటిపతి కృష్ణ గారు ఒక హోలీ సోల్ నెల్లూరు సుబ్బారాయ్య గారు హోలీ సోల్ రాంబాబు గారు హోలీ సోల్ తటవతి రాఘారావు గారు హోలీ సోల్ ఇక్కడ ఒక మహాన్ భావర్ ఉంటాడు పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే వయసులో కాదు నాకంటే పెద్ద ఆయన అంటే ఆయన రెస్పెక్టు ఆయన ఏంటంటే గద్దే బాలకృష్ణ గారు వారు డైరెక్ట్గా సార్ అప్లాంట్ చేశారు దీనికి ఏంటంటే దీనికి ఎంతో ఎంతో హ్యాపీ మనం వారు ఎలా ఎలా ఆవు పోసిన పెట్టారంటే సబ్జెక్ట్ని మనకి చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఒక ఒక రంగారావు యశ్వరంగారా గారు ఉండేవారు తర్వాత ఇంకో రంగారావు సాక్షి సినిమాలో యాక్ట్ అయ్యాడు సాక్షి రంగారావు అయ్యాడు ఒక సుధాకర్ ఉన్నాడు ఇంకో సుధాకర్ వచ్చి శుభలేఖలు యాక్ట్ అయ్యాడు శుభలేఖ సుధాకరు ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నాడు ఒక డైరెక్టర్ వచ్చి బంబరి తీశాడు అందుకే బంబ్రీలు భాస్కర్ అన్నారు ఒక రెడ్డి గారు వచ్చి పేరు రాజు నేమ్ ఆయన వచ్చి ఒక సినిమా తీశాడు దిల్ సినిమా ఫస్ట్లో దిల్ రాజు అన్నారు అలానే మా బాలకృష్ణ గద్దె గారు మనం అందరూ సేతు బాలకృష్ణ గారు అంటాం ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని ఆపోజిట్ని పట్లారాయన ఆ సబ్జెక్ట్ మా అమ్మాయిపై అయిపోయారు ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు కాంతిడీకులు అయిపోయారు ఈ అయిపోయినప్పుడు ఆయన చూస్తుంటే జూమ్స్ అయ్యి ట్రెమెండస్ హ్యాపీనెస్ ఆ వైబ్రేషన్స్ అవన్నీ అలాంటి వైబ్రేషన్స్ డైరెక్టర్స్ మన దగ్గర ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ అలాంటి నిష్ఠాతలైన డైరెక్టర్స్ మన దగ్గర ఉండారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతీప్ గారు ఉన్న అనుకోండి పక్కపక్కన ఉన్నారు బట్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ ఆయన ఆ ఇన్కమ్ ట్యాక్స్ మేడం అనుకోండి ఎందుకు వచ్చి పనిచేస్తున్నారు సార్ నాగేంద్ర ఎందుకు పనిచేస్తున్నారు సార్ నెక్స్ట్ పాయింట్ అంటే వీరుండారు డి సురేష్ బాబు గారు మిదానీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చాలా రోజులు పనిచేసి వచ్చారన్నమాట వచ్చేసిన తర్వాత పత్రికారంటే ఎనలేని ప్రేమ పత్రికారంటే ఎనలేని ఆప్యాయత అనురాగం దాంతో మన మా ట్రస్టీలో మహేశ్వర మహాప్రేమి ట్రస్టీలో కొన్ని రోజులు ముందు సీఈఓగా ఉండారు తర్వాత ట్రస్టీగా ఉండారు మన పత్రికారు పిలిచేసి వారిని పిలిచి బాబు అందరు కుర్రోళ్ళు ఉన్నారు అక్కడ ఏం సార్ చాలా చాలా కొల్లోడు చాలా ఎంగి ఫెలోస్ హనుమంతరాజు కూడా యంగ్ ఫెలో అనేవాడు కూడా అందుకని నీ పెద్దోడు కావాలి అక్కడ పెద్ద బుర్ర కావాలి నువ్వు వెళ్ళి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకో అంటే జనరల్ మేనేజర్ లెవెల్ సో అందుకని ఆయనకి ఇచ్చారనమాట అది సో అందుకని మీరు అందరు ఏంటంటే టెక్నికల్ సైడ్ ఉందనుకోండి హెడ్ మా సత్యం మా ప్రియమైన సత్యం మా మంచి సత్యం అందుకనే మనకి సత్యం గారు అని ఒక స్టూడియో ఉండేది అందుకని వాళ్ళందరూ మన సత్యం స్టూడియో అనేవాళ్ళు అనమాట ఎన్టీ రామారావు కానించి నాగేశ్వరరావు కానించి సత్యం మన సత్యం అంటారు అట్నే మా సత్యం మనందరూ సత్యం ఆయన హెడ్ ఏం సార్ హండ్రెడ్ పర్సెంట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ సైడు లీవులు కావాలన్నా ఇక్కడ ఏం కావాలన్నా కూడా జనరల్ మేనేజర్గా సార్ ఉంటారు ఆయన సురేష్ బాబు గారు ఎక్స్పోర్ట్ అని ఎంఏ ఇంగ్లీష్ అక్కడ అకౌంట్ చేశారు మన టెస్ట్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని కానీ మొత్తం చేశారు సో అలాంటి వారు పత్రికారు చెప్పారు కాబట్టి పత్రికారు రిక్వెస్ట్ మీద ఇక్కడికి వచ్చారన్నమాట సో వారు మనకు దొరకటం ఈ పిఎంసీకి ఇంకొక అదృష్టం ఇంకొక రత్నం లాంటి వాళ్ళు దొరికారు అనమాట ఇలాంటి నిష్ఠాతులైన వాళ్ళు ఉండటం వలన మనకు జాగ్రత్తగా చేస్తున్నాం అట్నే జ్యోతి కానీ ప్లస్ మాడు కళ్యాణ్ కానీ ఆ కుర్రోడు పని చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఫోర్ నేను కోపం వచ్చింది బట్ చూస్తుంటే ఎప్పుడుసేపు పని చేస్తూ ఉంటాడు పని 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 తప్పితే ఇంకేం లేదు సో మీ అందరు కూడా నేను చూస్తున్నాను మీరు అందరూ పని పని చేస్తున్నారు అందుకని మీ అందరి వలననే మీ అందరి వాళ్ళనే ఈ పిఎంసి ఈ స్టేజ్కి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ కానీ ఇంకోసారి చెప్తున్నాను మా మనసులో మాట మీరు ఊహించలేరు ఏ స్టేజ్కి వెళ్తుందో అన్ని ప్లాన్స్ ఉండే మా దగ్గర ఇప్పుడు చెప్పను చేసి చూపిద్దాం చెప్పడం ఎందుకు ప్రతి ఒక్కటి చెప్పకుండా పోకుండా అది కాదు ప్రెసిడెంట్ అవార్డు విన్నర్ని ప్రెసిడెంట్తో సేట్ తయారు చేశాను ప్రైమ్ మినిస్టర్తో తయారు చేశాను చీఫ్ మినిస్టర్స్ నెంబర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ నన్ను రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు మీరు వస్తే ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ అని నేను మీకు బనికి రాని సార్ అని చెప్పాను అక్కడ ఏం స్పీచ్ ఇచ్చారంటే సింపుల్ స్పీచ్ ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే త్రీ థింగ్స్ చాలా పెద్దలు చెప్పడం కాదు రెండు నిమిషాలు చెప్తా అని చెప్పాను అనమాట అందరి ముందు చీఫ్ మినిస్టర్ ముందు ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే త్రీ థింగ్స్ కావాలి ఒకటి ప్లానింగ్ కావాలి ప్లానింగ్ ఏంటంటే సొంతగా కావచ్చు లేకపోతే పక్కలది కావచ్చు సీనియర్స్ దగ్గర తీసుకోవచ్చు పేరెంట్ దగ్గర తీసుకోవచ్చు మాస్టర్ దగ్గర తీసుకోవచ్చు తీసుకోవచ్చు రెండు యాక్షన్ అంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ కావాలి ప్లానింగ్ కావాలి హార్డ్ వర్క్ కావాలి కానీ ఈ రెండు సరిపోదు నువ్వు పైకి రావాలంటే విజన్ కావాలి ముందు చూపు కావాలి ఆ ముందు చూపు మనకి ఉంటే ఎన్నిటికైనా సక్సెస్ అవుతుంది సో మీరు ఈరోజు చూస్తున్నారు డే వన్ కంపెనీ ఇన్కార్పరేషన్ ఇప్పుడు నా విజన్ ఏంటి ఇప్పుడు మీరు మాట కదా నా విజన్ ఏంటి నెక్స్ట్ ఇయర్కి ఏంటి విషను టూ ఇయర్స్కి ఏంటి విజను త్రీ ఇయర్స్కి ఏంటి విజను ఫైవ్ ఇయర్స్కి ఏంటి విషను టెన్ ఇయర్స్కి ఏంటి అసలు లైఫ్ లాంగ్ ఈ ఛానల్ని ఎలా తీసుకెళ్ళాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తున్నాం దానికి తగ్గట్టు పత్రికారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మహోన్నతమైన డైరెక్టర్స్ ఉన్నారు లక్కుగా ఏంటంటే సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు జిఎంకి వచ్చారు ఇక్కడికి సో అందుకని మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు ఊహించిన దానికంటే కూడా లెవెల్కి వెళ్తుంది మీ అందరూ రేపొద్దున ప్రౌడ్ అవుతారు నేను ఇక్కడ పని చేస్తున్నానని చాలామంది వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి మీరు అక్కడ పని వాట్ వాటే గ్రేట్ పర్సన్ మీరు ఎంత అదృష్టం ఉండదు మీరని ఎందుకంటే ఇవన్నీ గారి ఆశీసులు ప్లస్ ఆల్ మాస్టర్స్ యొక్క ఆశీసులు ఇలా 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 చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో ఉన్నాయండి అందుకనే మీ అందరికీ ఏంటంటే రిక్వెస్ట్ మీ కెమెరామ్యాన్స్ బాబు మీ అందరికి ఎవరైతే కెమెరా చూస్తున్నారో మీరు చూస్తున్నారు మీరు ఒట్టి ఇది తీసుకుంటున్నారు కానీ దయచేసి మీరు ఆ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఏ యాంగిల్లో ఆ స్పీకర్ బాగుండాడు ఏ యాంగిల్లో ఆ స్పీకర్ని చేయటానికి ఎందుకంటే మనము ఒక టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్ క్లీన్గా చేసుకొని నీట్గా చేసుకుంటాం డెకరేషన్ చేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ తినడం కోసం అట్నే ఎప్పుడైతే ఆ వ్యక్తి మాట్లాడే వ్యక్తి నీట్గా క్లీన్గా ఉండాడు అనుకోండి మాట్లాడు చూసే వాళ్ళకి చాలా ఇది కలుగుతుంది ఫీలింగ్ కలుగుతుంది ఇంకా చూస్తారు అందుకని మీ కెమెరామ్యాన్స్ ఏంటంటే అడ్వైజ్ ఏంటంటే ఏ యాంగిల్లో ఆ స్పీకర్ బాగుంటాడు పత్రికారు ఇంటర్ తీసుకుంటారమ్మా ఒక యాంగిల్ కాదు ఏ యాంగిల్లో పత్రికారి ఫేస్ బాగుంటుంది బాలకృష్ణ గారు తీసుకుంటున్నారు ఏ యాంగిల్లో బాలకృష్ణ గారు బాగుంటారు అది మీ డ్యూటీ అది వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు మీ డ్యూటీ అలా ప్రజెంట్ చేయాలి అప్పుడు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ అబ్బా ఏం తీశాడో బ్రహ్మాండం తీసాడో అన్నది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ నిష్ఠాతులు మాస్టర్స్ ఆ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అనుకోండి ఎంత అడ్వాంటేజ్ అట్నే మీ ఎడిటింగు ప్రతి విభాగం ఇలా చేస్తే మనము ఇంకెంత ఉంది సార్ పర్ఫెక్షన్ కావాలి అందుకని బ్రెంజమిన్ ఫ్యాంక్లిన్ తను కొడుకుతో ఏమంటాడంటే వాట్ ఎవర్ వర్క్ ద గాడ్ హ్యాస్ బిన్ గివెన్ డూ ఇట్ ద బెస్ట్ అట్ వాట్ నోబడి కెన్ డూ లైక్ యూ ఈవెన్ గాడ్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు క్లీన్ ద రోడ్ యు హీన్ సచ్ వే దాట్ నో బడీ కెన్ డూ లైక్ దాట్ అంటే మనం చేసే పని ఎలా డీప్గా వెళ్ళాలంటే మనం చేస్తే ఇంక నోబడి కెన్ డూ ఇట్ మనలాగా చేయగల చేయలేడు అని కానీ అందరికంటే అండి ఈ ఫార్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అందరికీ చాలామందికి కొన్ని కంపెనీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి బ్రహ్మాండం నడుస్తుంది ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే మెయిన్ పర్పస్ యాటిట్యూట్ ప్రిస్టేజ్ ఈగో ఓవర్ కాన్ఫిడెన్స్ వీటి వల్ల చాలామంది మీకు చెప్తున్నాను ఇప్పుడు మనీ ఒక్కడే కాదు మనీ ఒక పార్ట్ మనీ ఉంటేనే ఆనందం ఉంటారంటే మరి ఎందుకు జూబ్లీ హిల్స్లో పని నా క్లయింట్స్ మొత్తం ఎందుకు ఆపే లేదు ఇప్పుడు అదే అనుకున్నాను మన నా క్లయింట్స్లో ఒక ఇరవై మందిని కూర్చేసి మీరు తల వన్ వన్ కోరి ఇస్తారు ఇక్కడికి కానీ అప్పుడు ఛానల్ మన చేతిలో తాడిపోతుంది వాళ్ళ ప్రకారం పని చేయాల్సి వస్తుంది పత్రికల ప్రకారం చేయాలి అందుకనే ఇదేంటి ఈ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరిది పిరమిడ్ మాస్టర్స్ ఛానల్ ఇది వాళ్ళ చేత ఆధ్యాత్మిక పెట్టుబడి పెట్టి వచ్చిన ఛానల్ ఇది మాస్టర్స్ దీవెళ్ళు ఉన్నాయి అక్కడ ఇలాంటి పవిత్రమైన ఛానల్లో మీరు పనిచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అందుకని మీరు మీ సైడ్ నుంచి మ్యాక్సిమము అవుట్పుట్ ఇవ్వాలి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఎప్పుడు ఒక వ్యక్తి గురించి పాజిటివ్ మాట్లాడాలి ప్రతి వ్యక్తిలో ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్లస్ పాయింట్లు మనం మాట్లాడాలి సపోజ్ ముందు వస్తారు సార్ నన్ను ఒకసారి లైక్ చేయట్లేదు సార్ అంటారు సార్ యేసుక్రీస్తుకి కొంతమంది లైక్ చేస్తారు రాముని కొంతమంది లైక్ చేస్తారు అల్లాని కొంతమంది లైక్ చేస్తారు ఈవెన్ దేవుడికే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు అది అవుతాం మనం మన మన పర్సనాలిటీ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టేస్ట్ ఇప్పుడు మనం షాప్కి అనుకోండి అందరూ ఒకటే మళ్ళీ దైవత్వం ఒకటే మళ్ళీ షాప్కి వెళ్ళామనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కానీ అది మొత్తం కాటన్ అని తెలివి కాటన్ నుంచి వస్తుంది అంత లేదా నైలా నుంచి వస్తుంది సో అందుకని మనం చేసే పనిలో మనకి సాటిస్ఫాక్షన్ ఉందా మనము దాన్ని ఇల్లాగా చేస్తున్నామా సార్ చాలా వర్క్ ఎక్కువ ఉంది సార్ అధ్యస్థితి చేస్తున్నానని ఒకసారి ఒక లేడీ రామకృష్ణ పరమాం సార్కి వెళ్ళేసి స్వామి నేను చచ్చిపోతున్నాను ఏంటి ఒక పక్క ఇద్దరు పిల్లలు ఉండరు ఒక మామగారు అత్తగారు పని చేయాలి హస్బెండ్ పొద్దున్న వెళ్తున్నాడు సాయంత్రం చచ్చిపోతాను రోజు అంతకు నాకు ఇదే అయిపోతుంది అంటుంది అమ్మా ఎంత అదృష్టవంతురాలు నువ్వు నువ్వు పిల్లలకి స్నానం చేసేటప్పుడు బాలకృష్ణుడికి స్నానం చేశాననుకో నీ హస్బెండ్కి నువ్వు సహాయం చేసి నువ్వు చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు చేస్తున్నాను అనుకో నీ అత్త చేసేటప్పుడు దశరథ మహారాజ్కి కౌసిలింగ్ చేశారు అనుకో అనుకోని చేసుకుప్పుడు నీకేమవుతుంది పుణ్యం పురుషార్థం అట్నే మీరు చేసే పనిలో ఆ అనిష్టాతనయ్యి దాని మీద ఇవాకం అయిపోయారు అనుకోండి నీకు నెక్స్ట్ జన్మలు ఎంత ఉపయోగపడుతుందో మీకు ఊహించలేదు అందుకని స్టేట్మెంట్ మీరు ఏమి ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పారు మీకు మీరు ఇక్కడ ఏం చేస్తే అది వస్తుందని చెప్పేసి ఉదాహరణ నేను బాంబేలో చదువుకునేటప్పుడు అప్పుడు ఓన్లీ ల్యాండ్ ల్యాండ్ లైన్స్ అయితే మామూలుగా మేము పనిచేస్తున్నాం మేము విఆర్ ప్రొఫెషనల్స్ అని ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ పక్కన నేను దూరంగా ఉన్నాను ఇక్కడ అరే మహాజన్ లిఫ్ట్ ద ఫోన్ ఐ ఊ బాథర్ అబౌట్ వి ప్రొఫెషనల్స్ అరే లిఫ్ట్ ద ఫోన్ రే వీ హ్యావ్ టు డూ నైన్ రిసెప్షన్ ఇస్ నాట్ దట్ వై డ్ వై డూ ఇట్ సో ఐ కేమ్ ఫ్రమ్ ద లాంగ్ అండ్ లిఫ్ట్ ద ఫోన్ ద ఫోన్ ఈజ్ ఫర్ దట్ ఫెలో మహాజన్ ఇస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ వెల్ యూ హస్ టు గో ఇమీడియట్లీ సీ అబౌట్ ఫోన్ ఇక్కడ ఉంది అది డ్యూటీ ది రిసెప్షన్ బాత్రూమ్కి వెళ్ళి ఉంటుంది సార్ సహజం వీడికి పక్కనే ఉన్నాడు వాడు లిఫ్ట్ చేయడు ఎందుకంటే ఇగో నేను ఐమ్ ఏ ప్రొఫెషనల్ నేను ఎందుకు లిఫ్ట్ చేస్తాను ఫోను నేను అక్కడి నుంచి ఎక్కడి నుంచి దూరంగా వచ్చేసి లింక్ అవుతుందని చెప్పి మళ్ళీ వచ్చి తర్వాత ఫోన్ ఎవరికి వాడికి వాడి ఫాదర్ బాబులేదు అర్జెంట్ కింద ఫోన్ అలాంటి మంచి ఛానల్లో మనం వండర్ మై డియర్స్ మీరు నేను మనని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం ఇక్కడ వచ్చింది ఎంతమందికి అవకాశం చెప్పండి ఎంతోమంది పని చేస్తుంది అక్కడక్కడ మనకి ఎందుకు అవకాశం వచ్చింది ఇక్కడ నాకు కానీ మీకు కానీ ఆనంద్ కానీ నవకాంత్ కానీ బాలకృష్ణ గారు కానీ సురేష్రావు గారు కానీ మన సత్యం గారు కానీ మీ అందరికీ ఎలా వచ్చింది అవకాశం మీరు ఎంతో ఎంతో పుణ్యం చేశారు ఎంతో ఎంతో తపస్ చేశారు అందుకని మీరు మీరు చేసే ప్రతి పని మంచి ఆవాచకరణ చేయాలి మీరు చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరికీ మనం ఉండం దీనికి చెప్పే కదా మీరు ఊహించని చెప్పే కదా ఆ ప్లాన్స్ ఇప్పుడు నేను చెప్పను చేసి చూపిస్తాం ఇదే స్టేట్మెంట్ గ్యాప్ పెట్టుకోండి ఈరోజు డేట్ గ్యాప్ పెట్టుకోండి ఏం మాట్లాడిన గ్యాప్ పెట్టుకోండి మొత్తం వన్ బై వన్ అన్నీ చూ చేసి చూపిస్తాం అలాంటి పత్రికారు ఉండరు అలాంటి డైరెక్టర్స్ ఉండరు అలాంటి జీఎం ఉండరు మనకి సో ఇలాంటి మనం పొజిషన్లో ఒకసారి నేను ఈ లోపల నేను బాలకృష్ణ గారిని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను అందరికీ నమస్కారం ఇది మీకు అంత కూడా కొత్త కొత్తగా ఉండి ఉంటుంది అవును కదా ఇదంతా గోలు గోలుగా ఉండి ఉంటుంది అంటే మీ లైఫ్లో మీరు ఇప్పటిదాకా ప్రయాణం చేసింది వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వినేది చూసేది అంతా కూడా ఇంకో రకంగా ఏదో వేరే లోకంలోకి వచ్చినట్టు ఉన్నాము అని అనుకుంటున్నారేమో ఓకే ఇందాక సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది ప్రతి పాయింట్ కూడా నిజంగా ఇక్కడికి రావడం అనేది ఎంత అదృష్టం అనేది మీకు త్వరలో తెలుస్తుంది మీకు ఓకే మీ స్కిల్స్ అనేవి ఇంకా చాలా డెవలప్ అవుతాయి ఇక్కడ ఇంతకుముందు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది ఒక్కొక్క చోట ఒక వైబ్రేషన్ ఇప్పుడు ఆ ఛానల్ యొక్క విజన్ను బట్టి అక్కడ ఉండే మనుషులను బట్టి అక్కడ చేసే పనులను బట్టి రకరకాల వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ వేరే వైబ్రేషన్ ఇక్కడ మీకు ఈ వైబ్రేషన్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఆల్రెడీ దీన్ని ఎంజాయ్ చేస్తారు మీరు ఆ కనెక్ట్ అవ్వడం వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఒక ఇరిటేషన్ అనిపిస్తుంది మొదట్లో కొంచెం సెట్ అయ్యేంత వరకు తర్వాత మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ఈ వైబ్రేషన్ని ఇక్కడ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో దాన్ని కొంచెం మీరు చూన్ అయ్యారనుకోండి మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ఆ వర్క్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకేంటి వెజిటేరియను మెడిటేషను ఈ రెండు మనకి మెయిన్ ఫోకస్ ఇక్కడ వెజిటేరియను మెడిటేషను సో మీకు మెడిటేషను అనేది మరి మీకు అలవాటు లేకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి మెడిటేషను మనకి ఈ వయసులో మెడిటేషన్ మనకి ఇంత అవసరమా అని మీకు అనిపించవచ్చు మళ్ళీ ఓకే చూడండి ఒక విషయం మీరు గుర్తు అబ్జర్వ్ చేయండి మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక క్వశ్చన్ రానప్పుడు మీరు కళ్ళు మూసును ఆలోచిస్తే మీకు అన్నీ డౌన్లోడ్ అవుతూ ఉండే ఎప్పుడు చదువుకున్నాయో కొత్త కొత్త గుర్తొస్తూ ఉండే అంటే ఒక శూన్య స్థితిలోకి మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియని విషయాలు ఎన్నో బయటకు రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి ఇదంతా కూడా మనకి కళకు సంబంధించింది ఈ కళకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే హయ్యర్ డైమెన్షన్ సంబంధించిన వాళ్ళే దీనికి సంబంధించిన కళ కళలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అంటే సృజనాత్మక సంబంధించిన వాళ్ళంతా కూడా మామూలు పబ్లిక్ కన్నా మామూలు జనరల్ పబ్లిక్ కన్నా ఒక మంచి స్టేజ్లో వాళ్ళే కళలోకి వస్తారు సృజనాత్మక అనే స్టేజ్లోకి రావడం జరుగుతుంది ఓకే సో మీరు ఆల్రెడీ మీరు ఉన్నారు దీన్ని మీరు కొంచెం సాన పట్టాలి సాన పట్టాలంటే ఏంటంటే మీరు శూన్య స్థితిలోకి వెళ్ళగలగాలి అంటే ఎంటీనెస్లోకి వెళ్ళగలగాలి అంటే ఆలోచన రహిత స్థితిలోకి మీరు వెళ్ళినప్పుడు కొత్త కొత్త ఇవి మీకు డౌన్లోడ్ అవుతాయి అన్నమాట కొత్త కొత్త యాంగిల్స్ మీకు డౌన్లోడ్ అవుతాయి మీరు ఒక రెగ్యులర్గా మీరు మెడిటేషన్ మొదలుపెట్టినప్పుడు మీరు చేసే వర్క్లో ఎంతో ఇన్నోవేటివ్గా ఉంటుంది ఎంతో సృజనాత్మకంగా మీరు ఉంటుంది మీరు దాన్ని గమనించవచ్చు ఏ ఏ వర్క్ అయినా కానీ కానీ ఇది మీకు ఇంకెక్కువ ఉపయోగపడుతుంది ఒక ప్రోగ్రామ్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ దాన్ని కొత్తగా తయారు చేయడానికి కానీ సో ఇదంతా ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది అనమాట సో డైలీ ఒక వన్ అవర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి మీ ఆడవచ్చు ఇక్కడ అవ్వచ్చు ఇక్కడ కూడా మనం చక్కగా ప్లాన్ చేద్దాం సపరేట్గా ఏదన్నా ఉండేటట్టు ఎందుకంటే ఎంతగా మీరు ఎంటీనెస్లోకి వెళ్తారో అంతగా మీ ద్వారా ఎక్కువ వర్క్ జరుగుతుంది ప్లస్ అలిసిపోవారు మీరు మీరు చేసే వర్క్లోనూ మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది మీకు ఇక్కడ మీ ఫిజికల్ లెవెల్లోనూ మీరు ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు ఏ టెన్షన్స్ లేకుండా చాలా కూల్గా మీ మీ బయట రిలేషన్స్లోనూ ఎన్నో చేంజెస్ వస్తాయి మీ రిలేషన్స్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి మీ ఫిజికల్ లైఫ్లో రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చేసే వర్క్లో కూడా చాలా క్వాలిటీ పెరుగుతుంది ఇంతకుముందు మీరు చేసిన వర్క్కి ఎందుకంటే మన జానమహా చక్రం ప్రోగ్రామ్స్ని ఎంతోమంది పిలుస్తూ ఉంటారు సంగీతం సంగీతం వాళ్ళని డ్యాన్సర్స్ని వీళ్ళు పిలుస్తారు కదా వాళ్ళు తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తూ ఉంటారు సరే ఇక్కడ చేసినటువంటి ప్రోగ్రాము ఇంతవరకు నేను చేయలేదు నేను ఇంత అద్భుతంగా జరగలేదు అని చెప్తూ ఉంటారు కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ వలన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉన్నటువంటి కొత్త కోణాలు బయటికి రావడం అద్భుతంగా దాన్ని వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట అట్లాగే మీలో కూడా అది బయటకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ దాన్ని కొంచెం మీరు ఒక గంట మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేస్తే అది సో అది ప్రతి వాళ్ళకి అవసరమే చిన్నపిల్లల కాడి నుంచి అవసరమే అది ఇప్పుడు మనకేదో తక్కువ వయసు ఉంది కదా అనుకో మాకండి మీరు పది సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల వాళ్ళ నుంచి ధ్యానం వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటే మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయి సో ఎవరి లెవెల్లో వాళ్ళకి చదువుకునే వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళకుండా వాళ్ళకి ఎంత టెన్షన్ ఉండో చదువుకునే వాళ్ళకి మీరు గమనించండి సో ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో అది మనకు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం ప్లస్ మనం వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది ఒక భవద్గీతలో ఒకటి చెప్తారనమాట ఏం చెప్తాడంటే యోగస్థు కురు కర్మాణి కర్మస్థు కౌశలం యోగంలో ఉంటూ కర్మలు చేయి అంటే పనులు మనం చేసే పనులు యోగంలో ఉంటూ చేయాలి కర్మస్థు కౌశలం ఆ కర్మలో కౌశలం ఏర్పడుతుంది అంటే ఆ క్వాలిటీ అనేది ఆ డెప్త్ అనేది మీకు పెరుగుతుంది అనమాట సో అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఇప్పుడు నిదానంగా సెట్ అయిపోతారు మీరు చక్కగా సత్యం గారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ధ్యానం మొదలు పెట్టి ఉంటారు ఇప్పుడు ఏం సార్ సో మీలో కొంత సాఫ్ట్ కార్న్ ఉంటేనే దీంట్లో ఉంటారు ఇక్కడికి ఏదో తమాషాగానో ఏదో అప్లై చేస్తే మీరు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం కూడా కాదు మీలో కూడా మాలో ఏ వైబ్రేషన్స్ ఉన్నాయో మీలో కూడా అది ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు కాకపోతే అది బయటకు రావాలి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉండగలుగుతారు చక్కగా ఇక్కడ ఒక ఎంప్లాయీ ఎట్లా కాకుండా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ డెవలప్ చేసుకోవాలి మనం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు కలిసి పనిచేసే అట్మాస్ఫియర్ కోఆర్డినేషను అర్థమైందా ఎందుకంటే ఎవరు పనిని ఎవరు దొంగిలించలేరు ఇక్కడ బయట వాటిలో ఏంటంటే అవతల వాళ్ళు మన పని అవతల వాళ్ళకు మార్కులు కొట్టేస్తారేమో అని అనుకునే ఇది ఉంటుంది అట్లా ఏం ఉండదు అక్కడ మనం మనం చేసే పని మంచి ఉద్దేశంతో కనుక మనం చేసినప్పుడు మనకు రావాల్సింది వచ్చి తీరుతుంది నువ్వు చేసే పని నువ్వు చేసినప్పుడు భౌవద్గీతలో ఉంటుంది కదా చేసే పనిని హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కానీ వచ్చిన ఫలితం గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే వచ్చి తీరుతుంది కాబట్టి మనం నేడ ఎట్లయితే మన అనమాలు ఉందో మనం చేసిన పని యొక్క ఫలితం అనేది మనకు వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్ నేను అడిగేది ఒకటే మిమ్మల్ని చక్కగా రోజు ఒక గంట మెడిటేషన్ చేయండి మీ లైఫ్లో ఎన్నో మార్పులు వస్తాయి ఎంత మనం ఎంత చేసినా మనం హ్యాపీగా ఉండడం కోసమే కదా ఆ హ్యాపీనెస్ అనేది మీరు పొందడం జరుగుతుంది మనం బయట ఎత్తుకుతున్నాం హ్యాపీనెస్ అది మన లోపల ఉంది ఆ లోపల బయటకు వస్తుంది ధ్యానం చేయడం ద్వారా ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది మీరు చక్కగా ఈ ఛానల్ మీరు ఎంజాయ్ చేస్తారు సార్ చెప్పినట్టు ఇక్కడ ఉండడాన్ని మీరు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పది మంది మీరు మీరు చెప్పగలుగుతారు నేను పలానా దాంట్లో చేయగలుగు చేస్తున్నాను అని ఒక భద్రతను కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు చాలా మనకి ఆ భద్రత అనేది ఉండదు సో ఇక్కడ ఆ భద్రతని మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఆ సెక్యూరిటీని మీరు ఫీల్ అవ్వగలుగుతారు అది మీకే తెలుస్తుంది రాను రాను సో మరి మన హనుమంతరాజు గారు మరి మనకి బ్యాక్ బోన్గా సారు ఉన్నారు చాలా మంచి ఉద్దేశంతో సారు చాలా ప్యూర్గా ఉంటాడు సారు కాకపోతే మనం కొంచెం సిన్సియర్గా ఉండాలంతే మనం చేసే పని పట్ల హండ్రెడ్ పర్సెంట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి రిజల్ట్ వచ్చేది ఆటోమేటిక్గా వస్తుంది అక్కడంతే అక్కడ ఫలితం గురించి ఎక్కువ ఆలోచన అవసరం లేదు చేసే పని హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే ముందుకెళ్ళిపోతే చాలు రావాల్సింది వచ్చి తీరుతుంది రాకేం చేస్తుంది చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు డైరెక్టర్ రాటు పిఎంసి అదృష్టం పిఎంసి ఎంతో అదృష్టం చేసిన కాబట్టి అలాంటి మహానుభావుడు సారు చెప్పిన మాట ఆయన వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ బాలకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అందరితో పాటు సుజాతమ్మని చాలా నేను రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే ఆమె చేసే పని నిష్ఠాత చేస్తుంది క్లీన్ ఫ్లోరింగ్ క్లీన్ కానించి మీకు టీ ఇచ్చి కాఫీ కానీ టీ కానీ భోజనం పెట్టేటప్పుడు కానీ ఒక అమ్మలాగా ఆప్యాయంగా పెడుతుంది సో అందుకని ఆమెకి అంటే నాకు నా అంటే నాకు చాలా గౌరవం చ నాదే కాదు చాలామంది చెప్పారు మన కూడా బాలకృష్ణ గారు అన్నారు సుజాత చెప్పంగానే అవునండి చాలా ఆప్యాయంగా అనురాగత చేస్తుందని అలాంటి మడిసి మనం తొలగడం చాలా అదృష్టం అమ్మ సుజాతమ్మ నువ్వు రావటం మా అదృష్టం మా అందరికీ చాలా చాలా మా అందరికీ నువ్వంటే చాలా ఇష్టం నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ మీ అబ్బాయి బాగా పైకి రాస్తాడు నువ్వు చేసే పని చాలా చాలా పెద్ద పని ఏదో మామూలు పనిలో కాదు ఇది ఒక విశ్వ కళ్యాణికి చేస్తున్నావు నువ్వు విశ్వ కళ్యాణం కోసం నువ్వు కష్టపడుతున్నావు నీకు తెలీదు నువ్వు ఎలాంటి మంచి పని చేస్తున్నావో అలాంటి మంచి పని ఇంకా కంటిన్యూ చేయి ఇంకొక ఆమె కూడా చెప్పేసి ఆమె కూడా ట్రైనింగ్ ఇచ్చే ఓకే అమ్మ థ్యాంక్ యూ ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది మన మన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కాదు కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్లో నేను చాలా చేశాను లోకల్ బ్రాంచ్ ట్రెజరరు సెక్రటరీ వైస్ చైర్మన్ చైర్మన్ సౌత్ మొత్తం ట్రెజరరు సెక్రటరీ వైస్ చైర్మన్ చైర్మన్ ఆల్ ఇండియాలో కౌన్సిల్ మెంబరు ట్రెజర్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మీకు చిన్న చెప్తాను మీకు టూ ఇయర్స్లో మా వర్త్ సెవెంటీ ఫైవ్ క్రోస్ ఉండే సార్ నేను పోయినప్పుడు నా టూ ఇయర్ టర్మ్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా మీరు నెంబరు ఆ రోజుల్లోనే ఐ మేక్ ఇట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ప్లాన్ అప్లై చేస్తే మా వాళ్ళకి అర్థమైంది కాదు ఎందుకు రాదు ఇలా చెప్తున్నాను వెయిట్ చేస్తాం జస్ట్ వెయిట్ చేయండి మీరు చూడండి ఆ సంకల్పం కానీ మన చాలామంది ఏంటంటే నా ఈ కంపెనీస్ ఫోల్డ్ కూడా సార్ నేను కాబట్టి చేస్తున్నాను సార్ నేను ఎడిటింగ్ చేస్తున్నాను అందుకని నడుస్తుంది సార్ నేను కెమెరా చేస్తున్నాను సార్ నడుస్తుంది సార్ ఏమనుకోదు మీరు అని అనుకున్నారనుకోండి మీరు తప్పు చేస్తున్నారు ఎవరు లేకపోయినా ఇసు నడుస్తుంది కదా కొంచెం సఫర్ వచ్చాము అది ఎప్పుడైతే మీరు అయ్యాడుకో మీరు అప్పుడు డౌన్ అయిపోతున్నారు మీరు ఒక్కలే కాదు ఇప్పుడు ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనుకోండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయండి ఒక క్రాఫ్ట్ ఒక్కడే పని చేస్తుంది పక్కన కాదు కదా అందుకని మీరు ఆ యుగో పక్కన పెట్టండి ఆ దీన్ని పక్కన తీసేసేయండి నేను ఒక పరికరాన్ని నేను ఒక ఉపయోగపడుకోవాలి నిన్ను నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే ఇది ఒక మంచి ఛానల్ మనకి నెక్స్ట్ పాయింట్ వస్తున్నా దీంతో పాటు ఏంటంటే మీకు ఈ పిఎంసి మీకు ఎంత ఇంపార్టెంటో మీ ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారు నన్ను నువ్వు అన్ని కంపెనీలు చేస్తున్నావు చాలా ఎప్పుడు వచ్చినావు టెరిఫిక్ బిజీ ఉంటావు ఏజ్లో కూడా టెంపుల్స్ ఉంటాయి కాలేజీలు ఉండే కొన్ని కాలేజీలకు ఆమె గౌడింగ్ గౌడ్ మెంబర్ ఇన్ని ఉండవు డైరెక్టర్ అన్నీ ఉంటాయి ఎందుకు ఎప్పుడు టైర్ ఏంటంటే అప్పుడు చెప్తాను నేను ఐ ఫాలో వన్ టెక్నిక్ ద టెక్నిక్ ఇస్ కాల్డ్ కంపార్ట్మెంటలైజేషన్ కంపార్ట్మెంటలైజేషన్ చెప్పే కదా మీకు పిఎంసీ మీకు ఎంత ఇంపార్టెంటో మీ ఫ్యామిలీ కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఐడియా నువ్వు పీఎంసీ ఆ రోజు నీ డ్యూటీ అయిపోయింది పిఎంసి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయావు నీకు నీ బైక్ నువ్వు వెళ్తున్నావు నువ్వు అప్పుడు ఫర్గెట్ పీఎంసీ నీ పని అయిపోయిందని అంతే నీ నీ ప్లాప్లని పిఎం తీసేసేయి నీ ఫ్యామిలీని పెట్టు ఫ్యామిలీకి ఏం చేయాలి ఎందుకంటే ఫ్యామిలీ మనకి అది ఇది అంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అది మనకి ఫ్యామిలీ ఒక్కటే ఉంటుంది పిఎంసీ కాదు ఇంకోటి వస్తుంది అవునా కదా ఫ్యాక్ట్ చెప్తాం సో అందుకని ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఏంటంటే టెక్నిక్ చిన్నప్పటి గాడ్ గిఫ్ట్ అనమాట నాకు కంపార్ట్మెంటలైజేషన్ అదే ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడిటేషన్ అంటారు బాలకృష్ణ గారు నువ్వు దేంట్లో చేస్తున్నావో దాని మీదే నువ్వు దృష్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళావండి ఇంటికెళ్ళి నీ ఫ్యామిలీతో మాట్లా పిల్లలతో మాట్లాడుతున్నావు అండి పీఎంసీలో గ్యాప్ వచ్చిందండి రేపొద్దున సత్యన్ గారితోనూ లేకపోతే సురేష్ బాబు గారు మాట్లాడుకోండి చిన్న పేపర్ రాసుకోండి ఏం మాట్లాడాలని బట్ ఫర్ ఇంకా ఇంకా ఇంట్లో ఇంట్లో అక్కడ నీ వైఫ్ నీ స్పౌస్ నీ పిల్లలు వాటితో ఎంజాయ్ చేయండి వాళ్ళకి ఏం చేయాలో చేయండి వాళ్ళు బాగుంటే మనం ఇక్కడ బాగుంటాం పిఎంసీ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ మనకి అది బాగుంటేనే మన ఇక్కడ ఉంటాం మనం దేనికోసం పని చేస్తాం ఓకే దీనికోసం పని చేస్తాం ఇప్పుడు మెయింటైన్ ఫ్యామిలీ కదా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా ఫ్యామిలీ బాగానే చేయకూడదు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ దాన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి ఈక్వల్గా తను బ్యా అదే నువ్వు పర్ఫెక్షన్ అవుతుంది అన్నమాట అది అంత సార్ చెప్పినట్టు అది ఎప్పుడు వస్తుంది పర్ఫెక్షన్ అంటే బై డూయింగ్ మెడిటేషన్ నీకు ఎప్పుడు కమాండ్ వస్తుంది అది అంతా పర్సన్ బాల బాలకృష్ణ చెప్పినట్టు మీ మెడిటేషన్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అందుకని మీ పర్ఫెక్ట్ పర్సన్ అవుతారు అప్పుడు కొంతమంది ఏంటంటే ఎప్పుడు ఆఫీస్ 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 అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చెరాకపోతున్నారు అది ఆఫీస్ తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టడం ఆఫీస్ కొంచెం ఇంట్లో పెట్టడం నో ప్రశ్న లేదు మా కంపెనీ పేరు హనుమంత్ రాజు అని కంపెనీ అండి ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఉంది నేను ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్ నేను ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ స్టెప్ అక్కగానే హనుమంత్ రాజు అని కంపెనీ నాకేం తెలియదు ఆ కంపెనీ గురించి కథను అయిపోయింది నా పార్ట్నర్స్కి ఎంప్లాయీస్కి ఏం చేయాలనుకోండి అర్జెంట్కి గ్యాప్ మొత్తం పేపర్ తీసుకున్నాను వాట్ ఈస్ టు బి డన్ టుమారో అంతే పర్గట్ ఇంకా నా హోలీ బుక్స్ నాది డిఫరెంట్ లైఫ్ అది సో అందుకని మీకు పిఎంసి ఎంత ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ కూడా ఎంత ఇంపార్టెంట్ దాని మీద చేయాలి అట్టనే ఏం చెప్పాను మీకు ఇప్పుడు నువ్వు స్టెప్పు బయటికి వెళ్ళంగానే పిఎంసి యోట్ ఫర్గెట్ నెక్స్ట్ స్టెప్ ఏం తెలుసా మీరు పిఎంసి లోనికి వచ్చినప్పుడు ఫర్గెట్ ఫ్యామిలీ సింపుల్ చెప్తాను మీరు ఇక్కడి నుంచి మాట ఇక్కడి నుంచి ఆలోచిస్తాను అనుకోండి మీరు దాంట్లో డేషన్ చేంజ్ చేయగలుగుతారా అక్కడ చేయలేవు ఇక్కడ చేయలేవు ఇక్కడ వర్క్ చేస్తాం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం దీని మీద నిష్ఠార్జ్ చేద్దాం దీని మీద ఫుల్ మనం వైబ్రేషన్ పనిచేద్దాం దీనికి దీని మీద మళ్ళీ స్టెప్ అయి కిందకి వెళ్ళిపోతున్నాం మన డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతాం దెన్ ఫ్యామిలీ అలా బ్యాలెన్స్ చేయాలి ఈ బ్యాలెన్స్ ఎన్ని పాజిబిలిటీ ఎలా అంటే బాలకృష్ణ గడుపు చెప్పారు డీప్ మెడిటేషన్ ఓకే సార్ అలా సార్ మీరు రావటం చాలా చాలా అదృష్టవంతం సార్ బిఎంసీకి ఇంకా ఇంకొక జ్యువెల్ యాడ్ అయింది సో వెరీ వెరీ థ్యాంక్స్ పత్రికారికి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకో గ్రేట్ పర్సనాలిటీ మన సురేష్ బాబు గారు ఆయన ఎప్పటినుంచి వస్తున్నా నేను ధ్యానమాస ఎక్కడ అప్పుడు అంటే అది నిద్రపోకుండా ఆ లెవెన్ డేస్ అక్కడే పడుకొని అక్కడ అకౌంట్ మొత్తం ఫైనలైజ్ చేస్తారు సార్ మళ్ళీ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయడా చేసుకుంటూ పని పొందుతున్నారు వీరి ఎంత నిష్ఠాతలో వారి మేడం కూడా అంత నిష్ఠాతలు వాళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత అనురాగం ఆప్యానికి ఉంటారంటే ఈ ఏజ్లో కూడా వాళ్ళని చూస్తుంటే నాకు ఆ సీత రాముడు సీత కోసం అన్వేషించినప్పుడు ఎలా ఉంటాడు అలా ఉంటారు వాళ్ళిద్దరు అందుకని వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా 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 ఆనందం చాలామంది చెప్తుంటాను అలా ఉండండి ఇద్దరిని ఎప్పుడు కిచీ చేసుకోరు ఇద్దరు బాగుంటారు ఇద్దరు ఏముంటారు అలాంటి ఒక హోలీ పర్సను మంచి వైబ్రేషన్ పర్సను సబ్జెక్ట్ ఉంది ఆయన మన ఛానల్కి పత్రికారి యొక్క దీంతో ఇప్పుడు జనరల్ మేనేజర్గా వచ్చారు సో వారిని ఇప్పుడు మనము వారి సందేశం ఇందాం బ్రహ్మర్షి పత్రిజీ మన పిఎంసి ఛానల్కి చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి దాట్ల హనుమంతరాజు గారు డైరెక్టర్స్ బాలకృష్ణ గారు నవకాంత్ అండ్ ఆనంద్ కుమార్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ బాబు హనుమంతరాజు గారు చాలా చక్కగా మా గురించి ఎంతో చెప్పారు మరి నేను మిధాని అని చెప్పేసి డిఫెన్స్ అండర్టేకింగ్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్ నుంచి రెండు వేల పదకొండు వరకు కూడా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేయడం జరిగింది మేనేజర్ అకౌంట్స్గా రిటైర్ అయ్యాను ఈ ధ్యాన మార్గంలోకి ఈ పీఎస్ఎస్ మూవ్మెంట్లోకి రెండు వేల రెండులో రావటం జరిగింది ప్రధాన కారణం కృష్ణమూర్తి అని మా కొలీగ్ ఉన్నారు ఆయన అంత క్యాన్సర్ బారిన పడ్డారు మరి ఎన్నో మెడిసిన్స్ వాడారు ఏమాత్రం రిలీఫ్ రాలేదు తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చారు నిరంతర ధ్యాన సాధన చేసుకున్నారు మరి క్యాన్సర్ నుంచి కూడా విముక్తి పొందారు అది చూసిన తర్వాత ఇందులో ఏదో మహత్తరమైన శక్తి ఉంది అని చెప్పేసి రెండు వేల రెండులో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది రెండు వేల పదకొండు వరకు కూడా వృత్తి ప్రవృత్తి ప్రవృత్తి ఏంటంటే మనం ధ్యాన ప్రచారం చేయటం నిరంతరం ఎన్నో వందల క్లాసెస్ సిటీ ఓల్డ్ సిటీ మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఎన్నో వందల క్లాసెస్ అలాగే ఏపీ తెలంగాణ నేను మా మిసెస్ ఇద్దరం కూడా ధ్యాన ప్రచారం విస్తృతంగా చేశాము రిటైర్ అయినప్పుడు గురుగారికి ఒకటే చెప్పాము అయ్యా ఇప్పటిదాకా వృత్తి ప్రవృత్తి రెండు చేసుకుంటూ వచ్చాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్కి సేవ చేయాలనుకుంటున్నాము అని గురుగారు తెలియజేసినప్పుడు మరి ముందుగా సిఇవోగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ కైలాసపురి క్షేత్రానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు రెండు వేల పన్నెండులో మీ అందరికీ తెలిసి ఉంటుంది ప్రపంచ ధ్యాన సభలు అలాగే ధ్యానమాచక్రం మూడు కళ్యాశపరి క్షేత్రంలో ఎంతో అద్భుతంగా చేసుకున్నాం మనం ఏ రోజు చూసినా యాభై వేల మంది తక్కువ లేరు అప్పుడు మెడిటేటర్స్ దేశ విదేశాల నుంచి వచ్చారు వారందరికీ కూడా ఆహారం కానివ్వండి లేకపోతే వసతి కానీ చేటువంటి బియాండ్ ఇమాజినేషన్ కానీ ఇంత చేయగలిగామంటే మరి పత్రిజీ గారి ఆశీస్సులు ట్రస్టీస్ అలాగే ప్రతి ఒక్క పినుడి మాస్టర్ ఎవరు ఏది చేయాలనుకున్నారో శ్రమ చేశారా సమయం ఇచ్చారా మరి ధాన్యం ధనం సమకూర్చారా అంత గొప్ప కార్యక్రమం చేయబట్టే మనం హిస్టరీలో సూర్ణ నష్టాలతో లిఖించబడ్డట్టుగా రెండు వేల పన్నెండు నుంచి మరి ఎనిమిది జానమహా చక్ర రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మహిళా జానమహ చక్రం వన్ వరకు కూడా అద్భుతంగా చేసుకున్నాము దీని అంతటికీ ప్రధాన కారణం అందరూ ఈ ఒక టీమ్ స్పిరిట్ ఏదో ఏ ఒక్కరో చేశారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం కూడా ఉండదు ప్రతి ఒక్కరూ ఎవరు ఏది చేసినా ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ది కాన్షియస్నెస్ ఆఫ్ బ్రహ్మ పితామ పత్రిజీ అదొక్కడ మనం గుర్తుపెట్టుకుంటే చాలు మనం చేసేటువంటి వర్క్ అమోఘంగా తయారవుతుంది సో మరి ట్రస్టీగా ఇంత బాధ్యతలు నిర్వర్తించాము గురుగారికి తెలుసు మనలో ఉన్నటువంటి విశిష్ట మనకు తెలియదు ఎవరు ఏం చేయగలరు అనేది గురుగారికే తెలుసు మీ అందరు ఇక్కడికి వచ్చారంటే ఇది మా మీరు ఎంచుకున్న ఇది కాదు అది గురువుగారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పికప్ చేసుకుంటూ ఈ ఛానల్లో మనకి ఆ విజన్ మనకి మన ఊహకు కూడా అందదు పత్రిజీ మన హనుమంతరాజు గారు చెప్పినట్లుగా ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ వర్క్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అంటే ఇమాజినేషన్కి అందదు మరి అంత విజన్ గురువుగారికి ఉన్నది మరి ఆ గురువుగారి విజన్ తగ్గట్టుగా పత్రిజీ గారు మొన్న పిలిచి బాబు పిఎంసి ఛానల్లో అంత యూత్ థర్టీ థర్టీ ఇయర్స్ యూత్ ఉన్నారు మరి అమోఘమైన సేవలు అందిస్తున్నారు మరి వర్కింగ్ డైరెక్టర్స్గా ఆనందకుమార్ నా ఉకాంత నంద అసలు మనం చెప్పలేమో ఎంత వర్క్ చేస్తున్నారో ట్వంటీ ఫోర్ అవర్స్ అంత వర్క్ చేపట్టి ఈ రోజున మరి టూ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఛానల్గా ఉన్నది ఈరోజు నీ స్థితికి ప్రపంచవ్యాప్తంగా వెళుతుందంటే వారి ముగ్గురు యొక్క కృషి మనం వర్ణించలేము అంత గొప్ప ఇండస్ట్రీ చేస్తున్నారు మీ అందరి ముందుకి మరి గురువుగారు నాలో ఒక విశిష్ట విశిష్టత ఉందని చెప్పి గ్రహించి పిఎంసీ ఛానల్కి నీ సర్వీసెస్ కూడా కావాలని చెప్పేసి గురువుగారు అడిగారు గురువుగారు చెప్పింది ఎస్ అంటేనే తెలుసు ఇంక అందుకని నాకేమీ తెలియదు మీరు ఎప్పుడు ఏది చే ఎలా చేయమంటే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను దాని తగ్గట్టుగా మరి పిఎంసి ఛానల్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా మీరంతా ఓకే లైక్ మై సన్స్ అండ్ డాటర్స్ యూ కెన్ సే ఐ కెన్ సే దట్ మన ఏజ్ చూసుకుంటే కనుక మీ అందరికీ ఎల్డర్లీగా నేను ఉంటాను మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా డైరెక్టర్స్తో కలుపుకుంటూ ఈ పిఎంసి ఛానల్ని ప్రాపంచికంగా మనం బీబీసీ చెప్పుకుంటాము ఆధ్యాత్మికంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది అంత హైట్స్కి వెళ్ళేటట్టుగా మనందరం మనం చేయాల్సింది మనం చేద్దాము తర్వాత గురువుగారు చీఫ్ అడ్వైజర్ హనుమంతరాజు గారు వీరు అందరి గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది మనకి నిరంతరం ఉంటుంది అది తీసుకొని మనం మన పని మనం చేసుకుంటూ పోతే చాలు ఎన్నో అమూల్యమైన సలహాలు ఈరోజు హనుమంతరాజు గారు మనకి ఇవ్వడం జరిగింది వాటిని పాటిస్తే చాలు ప్రిమిడ్ మెడిటేషన్ ఛానల్ని అద్భుతంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎవరెస్ట్ శిఖరం అంత దానికి మనం తీసుకువెళ్ళవచ్చు మరీ మరీ నేను చెప్పేది మనందరం ఒక కుటుంబంగా ఒక టీమ్గా పనిచేద్దాం ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఓషో అదే చెప్తారు నోబడి ఈజ్ ఇన్ఫీరియర్ టు యూ నో ఈజ్ సుపీరియర్ టు యూ వీఆర్ ఆల్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ తోటి చక్కగా పనిచేసుకుంటూ వెళ్దాము మనం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ ఆ కాన్ చైతన్యం అవన్నీ కూడా పైనుంచి మనకు అందుతూ ఉంటాయి మనం చేసుకుంటూ వెళ్ళడమే పత్రిజీ గారి ఎరుకలో చక్కగా అద్భుతంగా ప్రైవేట ఛానల్ని ఎవరు ఊహించినటువంటి స్థితికి మనం మనం ఇందులో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు మనకు మనమే గర్వపడాలి అన్నిటికైనా ఉత్తమమైనటువంటిది సేవ ఆ సేవాభావంతో మనం ఎప్పుడైతే మనం పనిచేయటం మొదలు పెడతామో అన్నిటికంటే అన్ని జ్ఞానాల్లోకి ఏదైనా చేయొచ్చు భక్తి యోగం రకరకాలు ఉంటాయి అన్నిటినీ మించింది గురుగారు అదే చెప్తారు సేవను మించింది లేదయ్యా బాబు ఆధ్యాత్మికతలో అని చెప్తారు ఇది ఎప్పుడు నేను గ్రహించానంటే రెండు వేల పదకొండులో వైజాగ్లో జానమహా చక్రం జరుగుతుంది మీ ఇద్దరం కూడా నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా ఉరికి వచ్చి ఉండటం ఎందుకు బాగుండదని చెప్పేసి డొనేషన్ కౌంటర్లో కూర్చున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ నాగరాజు గారు వారా వాళ్ళంతా ఉన్నారు వారికి సహాయంగా మేదరం కూర్చొని మార్నింగ్ టీం వర్క్ చేశాము లెవెన్ డేస్ అయిన తర్వాత గురువుగారు వచ్చారు వచ్చి ఒక్కొక్కరిని చూస్తూ వంగి వంగి శిరస్సు వంచి నమస్కరించారు అని నాకు అప్పుడు అనిపించింది అంటే సామూహిక హాయ్ ఫ్రెండ్స్ మీరు అంతా సేవ చేశారు బాయ్ చెప్పి వెళ్ళొచ్చు కానీ గురువుగారు శిరస్సు వంచి ఒక్కొక్కరికి నమస్కరిస్తున్నారని మాకు అనిపించింది అనమాట అంటే సేవ చేస్తే భగవంతుడే మన దగ్గరికి దిగి వస్తారు భగవంతుడే మనల్ని గుర్తిస్తారు భగవంతుని మనం అందరం గుర్తిస్తాం అది డిఫరెంట్ కానీ భగవంతుని మనం గుర్తించడం అనేది చాలా రేర్ థింగ్ సో అప్పటి నుంచి సేవ చేయాలి అనేది బాగా ఫిక్స్ అయిపోయాము ఇద్దరము మరి ప్రతి జానమాచక్రంలో ట్వంటీ ఫోర్ అవర్స్ లెవెన్ డేస్ అక్కడే ఉంటాము మాకు ఆనందం అక్కడ శారీరక ఆనందమా మానసిక ఆనందం చెప్పలేము శాశ్వతమైనటువంటి ఆత్మా ఆనందం పొందుతూ ఉంటాము అందుకనే పదకొండు రోజులు పదకొండు క్షణాల్లో గడిచిపోతుంది మాకు అంత అద్భుతంగా ఈ ఆధ్యాత్మికత పిఎస్ఎస్ఎస్ఎం మూమెంట్లో వర్క్ చేయడం అనేది మా మహాభాగ్యం పూర్వజన్మ సుకృతం అదే కాన్సెప్ట్తో మేము ఎప్పుడు పనిచేస్తూ ఉంటాము గురుగారు ఎప్పుడు ఏ చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటాము ఈ అవకాశం ఇచ్చారు ఇదొక మరొక అదృష్టంగా భావిస్తున్నాను నేను మీ అందరి సహకారంతో మనం కలిసి ఒక టీమ్గా ముందుకి ప్రిలిమినటరీస్ ఛానల్ని అత్యంత అద్భుతంగా హైట్స్కి తీసుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు చాలా ఓలీ పర్సన్ ఆయన మనకి అంతకుముందు ఒక ఒక మొబైల్ ఉండేది ఆ మొబైల్ అడ్వర్టైజ్మెంట్ ఉండేది వేరెవర్ యూ గో నెట్వర్క్ ఫాలోస్ అని లాక్కుందా సో ఇప్పుడు దాకా ధ్యానమాచక్రము డిఫరెంట్ మన కైలాస్పూర్ చేసేది అందుకు వైజాగ్ చేసేది ఆల్ ఆఫ్ ఏ సడెన్ సార్ ఏం చెప్పారంటే ఇది పిఎంసి చేస్తుంది పిఎంసి స్పాన్సర్ ఏ ట్రస్ట్కు సంబంధం లేదు అంటే సార్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది సార్ మన మీద ఇది పిఎంసి వర్క్ ఇది ఏ ఏ ట్రస్ట్ కాదు పిఎంసీ వర్క్ పీఎంసీ చేస్తుంది ఎంతమంది చెప్పినా కూడా ఇది పిఎంసీ చేయాల్సిందే అని చెప్పారు నాకేమవుతుందంటే ఈ మహానుభావుడు ఎక్కడికి వెళితే అక్కడ డిఎంసీ వస్తుంది అంతకుముందు అక్కడికి వెళ్ళింది వేరేవరు ఇగో నెట్వర్క్ ఫాలో అని అనుకున్నట్టుగా ఇక్కడికి వచ్చాడు అది డిఎంసీ వచ్చేసింది సో ఇప్పుడు ఆ వర్క్ కూడా ఆయన బాధ్యత మనకేందుకు ఆయన వదిలిపెట్టామనుకోండి అదే మీ బాధ్యత వేరేవరు ఇగో నెట్వర్క్ ఫాలోస్ ఫాలోవర్స్ వేరేవరుగో డిఎంసీ ఫాలోస్ మీ అన్ని కెమెరాలు నా దగ్గర ఉన్నాయి నేను అన్ని చూస్తా అది ఇంపార్టెంట్ కాదు దానికంటే కూడా మీరు ఏం చేస్తున్నారు కూడా హాస్టల్ మాస్టర్ చూస్తున్నారు అది గ్యాప్ పెట్టుకోండి ఉంది సెకండరీ నేను ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసుకుంటే ఎప్పుడు ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ మధ్యలో ఉంటే చూసుకుంటాను నేను అది సెకండరీ కానీ మీరు నేను మన అందరం చేసే పని మొత్తం హాస్టల్ మాస్టర్ చూస్తారు సో అది చెప్పినట్టు బాలకృష్ణ గారు సుదేశబాబు గారు మనం చాలా చాలా అదృష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాము మై డియర్ మాస్టర్స్ అందుకని సార్ ఏమంటారు అందరినీ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అంటారు సో అలాంటి మనకు అవకాశం ఇక్కడ దొరికింది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకోండి బాగా చేసుకోండి అండ్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి ఈ సందర్భంగా మనందరికీ ఐ ప్రే హాస్టల్ మాస్టర్స్ టు గివ్ యు సక్సెషన్ ఆఫ్ సక్సెస్ యూ సక్సెసెస్ ఐ ప్రే ఎలా బాలకృష్ణ గారు మాస్టర్స్ గ్రేట్ మాస్టర్స్ని టు గివ్ హ్రెంగ్త్ ఫర్ సక్సెషన్ ఆఫ్ సక్సెసి సక్సెసెస్ సర్వే జనా సుఖినోభవం సర్వే ఎంప్లాయీస్ ఆఫ్ పిఎంసీ సుఖినో మన పిఎంసి నిజంగా ఎంత అంటే నేను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటా అంటే నిజంగా మనం ఏం చేస్తున్నాం ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది మనం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఇంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం ఏమన్నా లాభం వచ్చిందా ఎంత రీచ్ ఎంత రీచ్ అయింది ఇట్లాంటి స్టాటిస్టిక్స్ అన్ని తీస్తా ఉన్నాం ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు పీఎంసీ చూస్తున్నారా ఎంతమంది నచ్చుతుంది ఎంతమంది నచ్చట్లేదు ఏం ప్రోగ్రామ్స్ బాగున్నాయి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇండియాలో నెంబర్ టూ ఆస్థా తర్వాత సాధనలో ఛానల్ ఉంది ఆ సాధన ఛానల్ కన్నా ఎక్కువ మంది పిఎంసీ చూస్తున్నారు ఈ మధ్య రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసా చూస్తే ఇండియాలో ఇండియాస్ నెంబర్ టూ ఛానల్ హిందీ ఛానల్తో మన రీజనల్ ఛానల్ పోటీగా ఉంది అట్లనే భక్తి టీవీ చూసా భక్తి టీవీ హిందూ ధర్మం వీటన్నిటికంటే కూడా మనదే ఎక్కువ మంది చూస్తున్నారు మన ఛానల్ని ఎక్కువ మంది వ్యూస్ చేస్తున్నారు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు అట్లా అద్భుతమైన కంటెంట్ని మనం తయారు చేస్తున్నాం ముఖ్యంగా పిఎంసి సక్సెస్కి రెండు కారణాలు ఆధ్యాత్మికతలో పత్రిసార్ అల్టిమేట్గా ఉన్నారు పత్రిసార్ అల్టిమేట్ హైట్స్ రీచ్ అయ్యారు ఆధ్యాత్మికత ఆయన నెంబర్ వన్ ప్రాపంచికతలో హనుమంత్ సార్ ఆల్రెడీ ఆరు వందల ముప్పై కంపెనీలు చూసి 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 దాని మీద నిష్ణాతులు అయింటారు ఆ డబ్బులు అంటే ఏంటి ఫైనాన్స్ అంటే ఏంటి స్ట్రాటజీస్ ఏంటి కంపెనీ ఏంటి కంపెనీ యాక్ట్ ఏంటి నెక్స్ట్ స్ట్రాటజీ ఏం చేయాలి ప్రాపంచికతలో పత్రి ఆధ్యాత్మికతలో పత్రిసార్ పుస్తకాలు చదివి 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 ఆయన ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు అట్లా ఆ పత్రిసారు ప్రాపంచికంగా హనుమంతురాజు సార్ ఇండియా లెవెల్లో కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండి అట్లా అవన్నీ చూసి వచ్చారు కాబట్టి ఆ రెండు పీఎంసీకి అద్భుతమైన ప్లస్ పాయింట్స్ అయ్యాయి అలాగే ఇంటెన్షన్ ఒకటి చాలామంది ఛానల్ ఎందుకు పెడతారు రెండు రకాల రెండు రకాలలు ఛానల్ పెడతారు ఒకటి రాజకీయ ప్రయోజనాల కోసం ఛానల్ పెడతారు రెండు డబ్బులు సంపాదించడానికి ఛానల్ పెడతారు రాజకీయ ప్రయోజనాలకు ఛానల్ పెట్టాలంటేనేమో న్యూస్ ఛానల్ పెట్టాలి డబ్బులు సంపాదించాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టాలి కానీ మనది రెండు కాదు స్పిరిచువల్ ఛానల్ ఇది మా నిజంగా మా డైరెక్టర్స్ అయిన కృష్ణమోహన్ గారు సుబ్బారావు గారు మిగతా వాళ్ళందరూ చాలా గ్రేట్ ఎందుకంటే చాలామంది పెట్టుబడి ఎందుకు పెడతారు అంటే మళ్ళీ రావడానికి పెడతారు వస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళు పెడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మా పీఎంసీలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ అంటే ఒక విశ్వ కళ్యాణం కోసం పెట్టుబడి పెట్టారు ఏ రాజకీయ లబ్ధి కోసం కానీ వ్యాపార లబ్ధి కోసం కానీ ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు అట్లా అంత యూనివర్సల్ కాజ్ కోసం అందరూ చేస్తున్నారు అట్లాంటి దానిలో ఏ స్వార్థము లేని దానిలో మన అందరం పనిచేస్తున్నందుకు అంత ప్యూర్ ఇంటెన్షన్ అంత ప్యూరిటీ ఒక విశ్వ కళ్యాణమే లక్ష్యంగా చేస్తున్న కంపెనీ ఇది మన నిజంగా నెక్స్ట్ లెవెల్లో మనం ఇంగ్లీష్ ఛానల్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఛానల్ అద్భుతంగా రీచ్ అవుతుంది ప్రపంచం అంతా అద్భుతంగా జరుగుతుంది లాక్డౌన్ టైంలో అందరు ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ వచ్చారు పిఎంసీ మాత్రం లాక్డౌన్ టైంలో ఎంప్లాయీస్ని పెంచుకుంటూ వచ్చింది లాక్డౌన్ టైంలో ఉన్న కంపెనీలు మూసుకున్నారు అందరూ అట్లాంటి లాక్డౌన్ టైంలోనే మనం శాటిలైట్ చేసాం అన్ని పడిపోతూ ఉంటే ఇది మాత్రం లేస్తా పైకి వెళ్తుంది అంటే నేచర్ ప్లాన్ చేసింది అట్లా నేచర్కి అవసరం ఉంది పిఎంసి అవసరం కాబట్టి నేచర్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనందరం మన సహాయ శక్తుల ఈ కంపెనీని పైకి తీసుకెళ్తూ ఈ కంపెనీ బాగుంటే మనందరం బాగుంటాం మనం బాగుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి మన అందరి అందరం బాగుంటాం మనం అన్ని రకాలుగా బాగుంటాం ఫైనాన్షియల్గా బాగుంటాం మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనందరం పీఎంసీ కోసం ఆహార నిషాలు కష్టపడదాం విశ్వ కళ్యాణం చేద్దాం మన కళ్యాణం చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనందరము ఫెస్టివల్ సీజన్లో ఉన్నాము దసరా దసరా అంటే దసరా టెన్ హెడ్స్ని సంహరించడం దసరా రామాయణం అంటే ఎక్కడో అప్పుడు జరిగిన స్టోరీ కాదు అప్పుడు జరిగిన కథ కాదు ప్రతి క్షణము మన మైండ్లో జరిగేదే నా మైండ్లో జరుగుతుంది అందరి మైండ్స్లోనూ జరుగుతోంది రాక్షసులకి దేవతలకి యుద్ధం రాక్షసమైన ఆలోచనలకి దివ్యమైన ఆలోచనలకి జరిగే యుద్ధం సో అల్టిమేట్గా దివ్యత్వమే గెలుస్తుంది రాముడే గెలుస్తాడు ఆత్మారాముడే గెలుస్తాడు ఆ ఆత్మారాముడిని చేరుకోవాలంటే ధ్యానమే దారి ధ్యానమే శరణ్యం ఇంకొక దారి ఏమీ లేదు ప్రపంచమంతా ధ్యానం తీసుకెళ్ళాలి శాకాహారం తీసుకెళ్లాలి అన్న ఒక లక్ష్యంతో ఈ ఛానల్ పత్రికారు ఏర్పాటు చేయడం జరిగింది మరి హనుమంతరాజు గారి సలహాలతో ఇది ముందుకెళ్తోంది అద్భుతమైన డైరెక్టర్సు మరి నవకాంత్ గారికి అంతకుముందే ఛానల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆనంద్ గారు అంటే ఆయన కర్మక్షేత్రం మూడు క్షేత్రాలు అంటాయి వాక్క్షేత్రము చేష్టాక్షేత్రము ఆలోచన క్షేత్రము ఆయన కర్మక్షేత్రంలో పరాకాష్ట సో అందరం కలిసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవకాశం మనందరికీ ఉంది ఎందుకంటే మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు ఒకరు వర్క్ చేస్తే కొంత ఎనర్జీ కానీ అందరం వర్క్ చేస్తే సినర్జీ సో ఆ సినర్జీ ఇంకా బిల్డప్ అయితే కనుక ఇంకా చాలా ముందుకు వెళ్తుంది ఇది బాలకృష్ణ గారిని నేను చాలా క్లోజ్గా చూశాను అంటే ఆయనకి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆయన ఆధ్యాత్మికతను తన అనుకున్న ఆధ్యాత్మిక విషయాలను ప్రపంచానికి తీసుకెళ్ళాలి అన్నది ఎక్కడ తగ్గలేదు ఆయన ఈరోజు ఇన్నర్ యోగని ఒక గొప్ప ప్రోగ్రాం చేసి కొన్ని వేల మందిని రీచ్ అయ్యారు ఎన్నో దేశాల్లో అది మామూలు విషయం కాదు సేతు విజ్ఞానాన్ని కొన్ని వేల మందికి ఎన్నో రాష్ట్రాల్లో ప్రతి జిల్లా పర్యటించి తీసుకెళ్లారు అంతకుముందు పిరమిడ్ ఎనర్జీ పిరమిడ్ అంటే కనుక అది ఒక పిరమిడ్ కొనాలంటే నాలుగు వేల రూపాయలు అయ్యేది ఒకటి ఒక టూ బై టూ కొనాలంటే ఒక టైంలో అలాంటిది ఈ పిరమిడ్ ఎనర్జీ అన్నది పిరమిడ్ శక్తి ప్రతి ఒక్కరికి చేరాలి అన్న సంకల్పంతో ఆయన ఏం చేశారంటే అందరికీ పిరమిడ్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు దానికి ఎంతో రెసిస్టెన్స్ వచ్చింది ఆయన కూడా ఎక్కడ తగ్గలేదు అండ్ సురేష్ బాబు గారు సార్ని కూడా నేను వర్క్లో చూశాను చాలా దగ్గరగా అండ్ ఐఎమ్ సో హ్యాపీ వీళ్ళందరూ రావడం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి ఒక ఆలోచన మేనిఫెస్ట్ అయినటువంటి రోజు అది కంపెనీగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీగా మరి పత్రిసార్ యొక్క ఆలోచనను దానికి గవర్నమెంట్ యొక్క విధి విధానాలతో దాట్ల హనుమంతరాజు గారి యొక్క నేతృత్వంలో ప్రాణం పోసుకొని చక్రంలో దానికి దాని యొక్క ఎనర్జీతో ఈ ప్రపంచం మీదకి వచ్చింది ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రైతు పంట వేసేటప్పుడు అన్ని సమన్వయంతో ఆ పంట వేస్తేనే పంట చేతికి వస్తుంది అంటే విత్తనాలు వేసే టైంకి అది వర్షాకాలమా కాదా దానికి వర్షం పడుతుందా లేదా దాన్ని ఆ నేలను దున్నడానికి నాగలి అనుకూలంగా మనుషులు ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు చల్లినా ఆ పంట పండదు మ్యాన్ పవర్ కావాలి మిషన్ పవర్ కావాలి ప్రకృతి యొక్క శక్తి కూడా కావాలి ప్రకృతి శక్తి మ్యాన్ పవర్ మిషన్ పవర్ ఈ మూడింటిని కలిపితే ఆ వ్యక్తి పేరు దాట్ల హనుమంతరాజు గారు సార్ యొక్క ఆలోచనను ఆయన తీసుకొని ఇక్కడున్న ప్రతి ఎంప్లాయీ యొక్క శ్రేయస్సును ఆయన చూసుకుంటూ అకౌంట్స్లో కానీ కంపెనీ యొక్క లీగాలిటీలో కానీ మరి ఎవ్రీథింగ్ ప్రతిదీ తానే చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ థర్డ్ ఫ్లోర్లో మనందరం కూర్చొని ఇలా మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం కనబడని శక్తి ఒకటి నడిపిస్తూ ఉంది ఆ శక్తి నడిపిస్తుంది కాబట్టి అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయి ఆ ప్లేస్లో హనుమంతరాజు గారు ఉన్నారు అలానే ఈ మూమెంట్లో మనం ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఈ ఛానల్లో ఇతోధికమైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చిన వారు శ్రీ కృష్ణమోహన్ గారు శ్రీ సుబ్బారావు గారు ఇక్కడున్న ప్రతి డైరెక్టర్కు ఒక యునీక్ క్వాలిటీ ఉంది ఏ డైరెక్టరు వారి యొక్క స్థాయిలో వారి యొక్క శక్తి సామర్థ్యాలతో వారి యొక్క యుక్తిని శక్తిని అన్నింటినీ వారు వెచ్చిస్తున్నారు వారందరి విశేషమైనటువంటి సహాయ సహకారాలు అలాగే ఇక్కడున్న మీ అందరూ కూడా ఎన్నో ఛానల్స్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన వారు ఏ ఛానల్కైనా మ్యాన్ పవర్ ఎంత ఉంటుందో మీకు తెలుసు ఎంత డబ్బుతో కూడుకొని ఉంటుందో మీకు తెలుసు ఆ వాతావరణం ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలుసు మనం ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ తక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మన యొక్క ఎదుగుదలకు మన ఆత్మస్థితి ఎదుగుదలకు ఉపయోగపడే వాతావరణం ఇంత తక్కువ మ్యాన్ పవర్తో ఎంతో అద్భుతమైనటువంటి సేవలు ముఖ్యంగా ప్రతి ఎంప్లాయీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి పిఎంసి దూసుకుపోతుంది నిజంగా హనుమంతరావు సార్ చెప్పినట్లు మరి ఈరోజు కొన్ని లక్షల మంది పత్రిసారు ఈ మూడు నెలల్లో ఆయన ఇచ్చినటువంటి వంద ఎపిసోడ్స్ ఈ భూమండలానికి ఒక గొప్ప బహుమతి అది ఎప్పటికీ ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో ఎంతో ఉపయోగపడింది ఆయన ఇచ్చినటువంటి విజ్డమ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ రెగ్యులర్గా సార్ ఇచ్చిన దాఖలాలు లేవు కానీ కరోనా టైంలో వంద ఎపిసోడ్స్ కంటిన్యూగా వచ్చేసాయి సార్ దగ్గర నుంచి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ చూడ్డానికి మనందరం లాగానే ఒక మనిషి జిబ్బా పైజామా వేసుకొని తిరుగుతూ ఉన్నాడు కానీ అది మనిషి కాదు ఒక ప్రచండ శక్తి ఒక మహాశక్తి అది ఒక మనిషి ఊహకు కూడా అందదు ఒక ఇంట్లో ఒక వ్యక్తి తన భార్యను తన పిల్లల్ని చూసుకోవడానికే సినిమా సినిమా కనబడతా ఉంటుంది లైఫ్లో నానా కాగచాట్లు పడుతూ ఉంటారు ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి యావత్ ఈ విశ్వమంతా ధ్యాన జగత్ కావాలి శాకాహార జగత్ కావాలి అహింస జగత్ కావాలి పిరమిడ్ జగత్ కావాలి ఈ సంకల్పాలు వింటే మ మనిషికి ఈ ఉన్న బ్రెయిన్ ముక్కలు ముక్కలుగా పోతుంది ఆలోచన రావడమే కష్టం అసలు దానికోసం వర్క్ చేస్తున్నాడు ఆయన ఫస్ట్లో శాకాహారం గురించి చెప్తే నవ్వేటోళ్ళు పిచ్చోళ్ళు పిచ్చి ప్రయత్నాలు అని మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు యావత్ ప్రపంచం కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయింది అది మనం చేసేటువంటి వర్క్ అంత అద్భుతమైనటువంటి వర్క్ ఒక వజ్రం ఏమి తెలియని వాడికి దొరికితే అది ఒక రాయిలాగా అనుకుంటాడు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోతే అది ఒక రాయి వేరే ఛానల్లో ఎడిటింగ్ వర్క్ చేసేవాళ్ళం ఇక్కడ కూడా ఎడిటింగ్ చేస్తున్నాం అనుకుంటారు వేరే ఛానల్లో కెమెరా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఒక కెమెరా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాం అనుకుంటారు కానీ ఇది వజ్రం అనేటువంటిది ఎప్పుడు తెలుసుకుంటాం వజ్రం యొక్క విలువ తెలిస్తే ఒక వజ్రాల వ్యాపారికే వజ్రం విలువ తెలుస్తుంది మనలో మన ఆ యొక్క ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది ఈరోజు ఈ భూమండలానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పిఎంసి అందిస్తుంది ఆ పిఎంసీకి మనం వర్క్ చేస్తున్నాం ఎంటైర్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రీసెంట్గా డైరెక్టర్ అయినటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారావు గారు ఆయన గురించి ఏం చెప్తాం లాక్డౌన్ టైంలో ఎంటైర్ సిక్స్ మంత్స్ లాక్డౌన్ ఉంటే లాక్డౌన్ తర్వాత అసలు మళ్ళీ మూమెంట్ను స్టార్ట్ చేసింది ఆయన ఆ ఏజ్లో మొత్తం కార్ వేసుకొని ప్రతి జిల్లా తిరగడం మొదలుపెట్టాడు ఆయన పిఎంసి కోసం పిఎంసి డెవలప్మెంట్ వర్క్ కోసం రీసెంట్గా ఆయన తర్వాత మరి సేతు బాలకృష్ణ గారు డైరెక్టర్గా పిఎంసీకి వచ్చారు వీరిద్దరి రాకతో పిఎంసీ యొక్క స్థాయి పెరిగింది పత్రిసార్ తర్వాత మూమెంట్లో ఆ స్థాయి తటవర్తి వీరరాఘవరావు గారు ఆయన మూడు రోజులు వర్క్షాప్స్ ఆయనకి చెప్పారనమాట ఆయన వర్క్ ఫీడ్బ్యాక్ చెప్పారు ఏంటంటే తెలంగాణలో వెళ్తే ఎక్కడికి నన్ను దేవునిలాగా చూస్తున్నారయ్యా అని ఎందుకు చూస్తున్నారు దేవుణ్ణిలాగా అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఆయనకి భీమవరంలో ఒక పెద్ద అపర కోటీశ్వరుడు కుబేరుడు ఆయన ఎన్ని వందల కోట్లు ఆస్తుందో లెక్కే లేదు వాళ్ళ వీధి పేరు తటవర్తి వారి వీధి ఆయన ఇల్లు కొన్ని కోట్ల రూపాయలు సెంటర్లో ఉంటుంది అది భీమవరం సెంటర్లో అది ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎన్ని లెక్కలేనని బిజినెస్లు చేశాడు ఆయన అట్లాంటి వ్యక్తి పీఎంసీ కోసం అనగానే కరోనా వస్తుందేమో నేను నాకేమన్నా అవుతుందేమో ఇలాంటి ఆలోచనలు లేని లేవు వర్క్ చేయడం మొదలుపెట్టాడు ఆయన ఆయన వర్క్ చేయడం మొదలుపెట్టి అందరు వర్క్ చేయడం మొదలు పెట్టారు రీసెంట్గా వాళ్ళ తమ్ముడు చనిపోయాడు తటవర్తి వీరరావురావు గారు వాళ్ళ తమ్ముడు చనిపోయారు చనిపోతే ఆయన ఇంటికి వెళ్ళలేదు ఆయన నాకు పిఎంసీ వర్క్ ఇంపార్టెంట్ ఇప్పుడు తమ్ముడు చనిపోయి ఎలాగ చనిపోయాడు చేసేదేం లేదు పిఎంసీ వర్క్ ఇంపార్టెంట్ అలా వర్క్ చేశారు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ యొక్క కమిట్మెంట్ అది సో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క రాకతో పిఎంసి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది బాలకృష్ణ గారికి ఈ సందర్భంగా మిదాని సురేష్ బాబు గారికి వీరిద్దరికీ కూడా పిఎంసి ఆర్థిక స్వాగతం పలుకుతుంది సార్ మనం చేస్తున్నటువంటి వర్క్ ఆషమాష అయితే కాదు మనం చేస్తున్నటువంటి వర్క్ ఎప్పటికీ నిలిచిపోయేది శాలరీ కోసం అందరం పనిచేస్తాం అది మన యొక్క కుటుంబం మన యొక్క పోషణార్థం కానీ ఈ యొక్క కార్యక్రమంలో మన స్వంత దీనితో పాటు పుణ్యం పురుషార్థం కూడా వచ్చేటువంటి వర్క్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వర్క్ సో ఇప్పటికే పిఎంసి అన్నది ఒక మార్కుని చేరుకుంది పిఎంసి అంటే దీంట్లో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అన్నది మార్కుని చేరుకున్నాం ఇక మీదట మనం వెళ్ళేటువంటి హైట్స్ అన్నీ కూడా మరి చక్కగా హనుమంతరాజు సార్ యొక్క గైడెన్స్లో వారి యొక్క దిశానిర్దేశంలో మనందరం ముందుకెళ్తూనే ఉంటాం సార్ ఎప్పుడు చెప్తుంటారు నాకు ఏది చెప్పడం ఇష్టం ఉండదు ఆనందాన్ని నిజానికి ఆయన వేసేటువంటి ప్రతి ప్రణాళిక మన ఊహకు కూడా అందదు అది ఆయన వేసేటువంటి ఆ స్ట్రాటజీ అర్థం కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఎదుటి వ్యక్తికి ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కాదు కానీ మానిఫెస్టేషన్ అయ్యేటప్పుడు అది మన ఊహకు కూడా అందదు మనమందరం త్వరలోనే మన పిఎంసి ఓన్ బిల్డింగ్లోకి మనం చేరుకోబోతున్నాం ప్రతిదీ కూడా ప్రతి స్టెప్లో మనం దినదిన ప్రవర్ధమానం అవుతూ మరి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లే దిశలో మనందరం ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మనం ఎంతో గ్రేట్ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే మనకు వచ్చేసినాయి దీనికంటే వేరే సాధించే కొత్తగా ఏం లేదు మనమందరం ధ్యానం ఇతోధికంగా చేద్దాం మనం మొట్టమొదటి రోజు నుంచి ధ్యానానికి పెద్దపీట వేసుకుందాం కానీ ఎప్పుడూ రెగ్యులర్గా జరగట్లేదు ఇక్కడ వర్క్ చేసేటువంటి వర్క్తో పాటు పత్ సార్ ఇందాక హనుమంతరావు సార్ చెప్పారు కదా మన కుటుంబం ఎంతో ఇంపార్టెంట్ అక్కడ అందరూ బాగుంటేనే ఇక్కడ మనం వచ్చి హాయిగా పనిచే పనిచేస్తాం ధ్యానానికి ఎవరు నేను వర్క్ ఉంది నేను తర్వాత చేస్తాను ఇలాంటి మాటలు రేపటి నుంచి వద్దు మనకు టెన్ టు టెన్ థర్టీ ఏ వర్క్ అన్నా ఉండని అది పోస్ట్పోన్ చేద్దాం అది అర్ధగంట గంట లేట్ అవ్వడం వల్ల వచ్చే నష్టం ఎటువంటిది లేదు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు పది నుంచి పదిన్నర వరకు చక్కగా ధ్యానం చేద్దాం సో ప్రతిదీ మనం ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళడానికి కావాల్సిన అన్ని థింగ్స్ ఆయన చూసుకుంటారు ఈ సందర్భంగా మరి వీరికి హార్త్లీ వెల్కమ్ చెప్తూ మనందరం చక్కగా వర్క్ చేసుకుందాం దీని యొక్క అభివృద్ధిలో మనందరం పాలు పంచుకుందాం ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోవడానికి ఈ కంపెనీ ఏర్పడడానికి మరి పత్రిజీ ఇచ్చినటువంటి ఒక్క పిలుపుతో దీన్ని నిలబెట్టినటువంటి దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒకసారి గట్టిగా కొడతాం గట్టిగా ఈరోజు ప్రతిరోజు ఇక్కడ మనం తినే టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ వారు ఇచ్చినటువంటి డబ్బులే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి శాలరీలు వారు ఇచ్చిన డబ్బులే ఈరోజు పిఎంసి యొక్క గ్రోత్ అంతా పిరమిడ్ మాస్టర్స్ ఇచ్చినటువంటి డబ్బులే ఇంకొకసారి వాళ్ళకి గట్టిగా చెప్పలేకూడదు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈ సందర్భంగా ఇక్కడి నుంచి పిఎంసి ఈ యొక్క ఇంగ్లీష్ ఛానల్ ఫ్లోర్ నుంచి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తరపున ఈ యొక్క కంపెనీ తరపున మీ అందరికీ ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు వారు చేసినటువంటి ఇతోధికమైనటువంటి విశేషమైన సహాయ సహకారాలు ఈరోజు పిఎంసి యొక్క అభివృద్ధి ఎదుగుదల సో పూర్తిగా మనం ఒక ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు ఏంటంటే పిఎంసిలో కార్యక్రమాలు చూసి ఆవిడ చేతికి గాజులు ఉంటే బంగారు గాజులు తీసేసి అమ్మేసి ఆ డబ్బులు పంపించేసింది ఆవిడ ఒక్కసారిగా కంగు తిన్నాను నేను అలాంటి పొరపాటున కూడా చేయగమ్మా అని చెప్పేసి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ఎన్నిక్కి పంపించాం కానీ రీసెంట్గా ఎంతోమంది ఆ పని చేశారు ఒక పది పదహైదు మంది మహిళలు ఆ వచ్చే జ్ఞానం విలువ వాళ్ళు రియలైజ్ అయ్యి ఎంతోమంది ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ఆ యొక్క హెల్ప్ అంటే పిఎంసి నుంచి ఏం జరుగుతోంది అనేది మనకు అర్థం పడుతుంది ఒక వ్యక్తి ఒక ఒక పదివేల రూపాయలు ఇంకొక వ్యక్తికి ఇవ్వాలంటే అంత ఆశమాషి విషయమేం కాదు దాన్ని వడ్డీకి ఇస్తారు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీకి ఇస్తారు లక్షల రూపాయలు వాళ్ళకున్న బంగారు తీసి అమ్మి పడేసి మరీ ఇస్తున్నారు అంటే ఆ జ్ఞానం ఎంత విలువైనది ఇక్కడ మనుషులు చేసే వర్క్ ఎంత విలువైనది సో ఇలాంటి అంటే ఇంత విశేషమైనటువంటి సహాయ సహకారాలు ప్రతి పిరమిడ్ మాస్టర్కి పేరు పేరున వారి యొక్క వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు అనేక ధ్యాన కేంద్రాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి మరి ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అంతా అన్ని చోట్ల నుంచి ఎన్నో విశేష సహాయ సహకారాలు అందిస్తున్న పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ లాస్ట్ ఫైవ్ మినిట్స్ మనం సేతు బాలకృష్ణ గారితో మెడిటేషన్ చేసి క్లోజ్ చేసుకుందాం సెషన్ చక్కగా రిలాక్స్ కూర్చున్నాం రేళ్లలో రేలు పెట్టి రెండు కాళ్ళు క్రాస్ చేసి శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో ఆ ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తిని కూడా మనం లోపలికి తీసుకుంటాం ఫ్రెండ్స్ ప్రాణశక్తిని తీసుకుంటాం ప్రాపంచంగా మీరు ఎన్నో కంపెనీస్లో వర్క్ చేయవచ్చు కానీ ఈ పిఎంసికి రావడం వలన అటు మీ ప్రాపంచిక జీవితము ఇటు ఆధ్యాత్మిక జీవితము రెండు కూడా చాలా హ్యాపీగా సాగుతాయి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అభివృద్ధి గురించి ఒక చక్కని సంకల్పంతో ధ్యానం చేద్దాం నేను చెప్పింది మీరు మనసులో అనుకోండి ఈ భూమి మీద సత్యయుగ స్థాపన కోసం ధ్యానము శాకాహారము అతి వేగవంతంగా వ్యాప్తి చెందడం కోసం శాటిలైట్ ఛానల్గా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మహా విస్తరణ అత్యంత వేగవంతంగా అతి సునాయాసంగా అత్యద్భుతంగా మాస్టర్స్ అందరి సహకారంతో పితామహాపత్రిజీ కోరుకున్న విధంగా సాకారం కావాలి ఒకసారి అనుకుందాం ఈ భూమి మీద సచ్యుయోగ స్థాపన కోసం ధ్యానము శాకాహారము అతి వేగంగా వ్యాప్తి చెందడం కోసం శాటిలైట్ ఛానల్గా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మహా విస్తరణ అత్యంత వేగవంతంగా అతి సునాయాసంగా అత్యద్భుతంగా మాస్టర్స్ అందరి సహకారంతో పూర్తి సహకారంతో పత్రిజీ కోరుకున్న విధంగా సాకారం కావాలి చక్కగా శ్వాసను గమనిస్తూ మీ బాడీలో వైబ్రేషన్స్ని గమనించండి ఫ్రెండ్స్ విశ్వ కళ్యాణం జరగాలి ఫ్రెండ్స్ ఒక మంచి సంకల్పంతో మనం ఉన్నప్పుడు మనకి మంచే జరుగుతుంది ఒక ఆధ్యాత్మిక విప్లవం రావాలి మన ద్వారా ఆధ్యాత్మిక విప్లవం అంటే ప్రతి వ్యక్తి తన్ను తాను తెలుసుకుంటాం తనలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకుంటాం ఫ్రెండ్స్ తనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకుంటాం ఆ ఉన్నతమైన ఆశయం మన ద్వారానే సాధ్యమవుతుంది చివరి ఒక నిమిషం కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అని చెప్తాడు అన్నమాచార్యులు అంటే గని ఉందంట అక్కడ కాయపు టూపిలు అంటే ఆ ఆ శ్వాసలో ఆ శ్వాసను కనుక మీరు పట్టుకుంటే అంటే దాన్ని గమనించగలిగితే ఆ గని మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మీ జీవితంలో ఏది కావాలంటే అది మీ జీవితంలోకి వస్తుంది లాస్ట్ థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో రెండు జీతాలు కళ్ళ మీద పెట్టుకుని దానికి కలుదారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ధ్యానానికి ఒకసారి కట్టి క్లాప్స్ చేద్దాం